అనుదిన వాగ్దానం డైలీ ప్రామిస్. దేవు నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభును ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వర్షభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం విత్తబడి ఉన్నవి. కీర్తన 97:11. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. సహజంగా నీతిమంతులుగా జీవిస్తున్న ప్రతి ఒక్కరూ వెను వెంటనే ప్రతిఫలాన్ని పొందుకోవాలని లేక ప్రతిఫలాన్ని చూడాలని ఆశపడుతూ ఉంటారు. అయితే ఈ వాక్కు సత్యాన్ని బోధిస్తుంది. ఏమంటే విత్తబడి ఉన్నవి అన్న మాటను ఇక్కడ చూస్తున్నాం. విత్తబడిన విత్తు మొలక రావాలి, మొక్కగా మరి ఎదగాలి, పూత రావాలి, అవి కాయలు కాయాలి, పండుగా మారాలి. ఆ తర్వాత ఆ ఫలాన్ని మనం అనుభవించాలి. ఈ ప్రాసెస్ జరగడానికి తప్పకుండా కొంచెం సమయం లేక కొంచెం కాలం పడుతుంది. అయితే మన కొరకు ఆల్రెడీ విత్తబడి ఉన్నాయి విత్తులు. అవి పొందుకోవడానికి, ఆ ఫలాలు పొందుకోవడానికి నిరీక్షణ, విశ్వాసం మనకు చాలా కావాలి. కీర్తన 58:11, నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుతుంది. అలాగే 92:12, ఖర్జూరు వృక్షం వలె నీతిమంతులు మొగ్గు వేస్తారు, లెబానోను దేవదారు వృక్షం వలె వారు ఎదుగుతారు. సామెతలు 11:28, చిగురాకు వలె వృద్ధి పొందుతారు. మరి సామెతలు 13:21, నీతిమంతులకు మెరుగు ప్రతిఫలంగా వస్తుంది. 25:5, ఆకలి తీర భోజనం చేస్తారు. అలాగే మత్తయి 13:43, ప్రభు వారు చెబుతున్నారు, నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుతారంట. చెవిగలవాడు వినుగాక అని చెప్తున్నారు ఆయన. యెషయా 3:10 కూడా యెహోవా దేవుడు ప్రవక్త ద్వారా తన ప్రజలకు తెలియజేస్తున్న మాట ఏంటంటే, మీకు మేలు కలిగినని నీతిమంతులతో చెప్పుము. ఈ మాట ఎంత గొప్ప మాట! వారు తమ క్రియల ఫలము అనుభవింతురు అని చెప్తున్నాడు ఆయన. అందుకే కీర్తన 97:12, నీతిమంతులారా యెహోవాను యెహోవా యందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అంతేకాదు ఎఫెసీ 4:24 చెప్పబడినట్లుగా, నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావం ధరించుకుందుముగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడని పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు దేవా. నిత్యముగా నీతిమంతులకు మేలు ప్రతిఫలంగా అనుభవించు, మరి అనుగ్రహించు దేవుడు అని, వారిని వర్ధిల్లింపచేసి ఆశీర్వదించి ఫలింపచేసి తృప్తిపరిచి తేజరిల్లింప చేస్తానని మాకు తెలియజేస్తూ ఉన్న నీ వాక్కులను బట్టి, నీ మాటలను బట్టి మేము సంతోషిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం దేవా. దేవానికి స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు దేవా. నీతియు యథార్థమైన భక్తియు కలిగి నీ పోలికగా జీవించినట్లు నీవు మాకు నూతన స్వభావమును అనుగ్రహించమని బ్రతిమలాడుకుంటూ యేసుక్రీస్తు దివ్యనామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.